ఈ మధ్య టోక్యోలో ఎంతో హోరాహోరీగా ఒలింపిక్స్ ముగిశాయి. 206 దేశాలు నువ్వానేనా అన్నట్టు పోటీ పడ్డాయి. 90కి పైగా దేశాలు పతకాలు సాధించాయి. అందులో కొందరు రికార్డులు కొడుతూ పతకాలు గెలుచుకున్నారు. అయితే ఒలింపిక్ విశ్వ క్రీడలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో నెలకొల్పిన రికార్డుల్లో కొన్ని ఎవరు రికార్డులు కొట్టలేనివి చాలా ఏళ్ళు నిలిచిపోయినవి ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందామా? 1, 13 స్వర్ణం సాధించిన ఏకైక బాలిక. ఒలింపిక్స్లో అతి చిన్న వయసులో స్వర్ణం సాధించిన రికార్డు అమెరికాకు చెందిన మార్జోరి గిస్టింగ్ తన సొంతం చేసుకుంది. 1936 బెర్లిన్లో జరిగిన ఒలింపిక్స్లో పాల్గొన్న మార్జోరి డైవింగ్లో తన ప్రతిభ చూపిస్తూ బంగారు పథకం దక్కించుకుంది. 13 వయసులోనే ఒలింపిక్స్లో బంగారు పథకం గెలుచుకొని అతి చిన్న వయసులో ఒలింపిక్ పథకం సాధించి తన రికార్డు సృష్టించింది. 2, ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 28 పథకాలు సాధించాడు. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలోనే అత్యధిక పథకాలు సాధించిన అథ్లెట్గా ఎప్పటికీ ఎవ్వరూ అందుకోలేని రికార్డు నెలకొల్పాడు. అమెరికాకు చెందిన మైకల్ ఫిలిప్స్ 2016 రియో ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న ఈ అథ్లెట్ 5వ కాదు, ఏకంగా 28 పథకాలు కొల్లగొట్టాడు. అందులో 23 బంగారు పథకాలు ఉండడం చాలా గొప్ప. మిగతా 5 పథకాల్లో 3 రజతలు 2 కాంస్యాలు ఉన్నాయి. 2000 నుంచి ఒలింపిక్స్లో పాల్గొంటున్న ఫిలిప్స్ తన పథకాల వేటను 2004 మొదలుపెట్టాడు. అప్పటి నుంచి 2016 వరకు 100 బటర్ఫ్లై, 200 బటర్ఫ్లై, వ్యక్తిగత మెడ్లీ, ఇలా రకరకాల ఇతర విభాగాల్లో మొత్తం 28 పథకాలు దక్కించుకుని రికార్డు సాధించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో పోటీ పడ్డ 8 విభాగాల్లోనూ అతను స్వర్ణాలు గెలవడం చాలా గొప్ప విశేషం. 3, ఒకేసారి 239 మెడల్స్ సాధించిన దేశం అమెరికా. ఒలింపిక్స్లో ఎప్పుడైనా ఎక్కడైనా పథకాల పట్టికలో దాదాపు అమెరికాదే ఆధిపత్యం. మొత్తం ఒలింపిక్ క్రీడల్లో ఇప్పటి వరకు దాదాపు 3000 మెడల్స్ సాధించి ప్రథమ స్థానంలో ఉంది. అంతేకాదు 1904 అమెరికా గడ్డపైన జరిగిన పోటీల్లో మరో ప్రత్యేకమైన రికార్డు సాధించింది. ఈ ఏడాది యుఎస్ఏ అత్యధికంగా 239 పథకాలు గెలుచుకుంది. అందులో 78 స్వర్ణాలు, 82 రజతాలు, 79 కాంస్యాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ ఒలింపిక్స్ క్రీడల్లో ఇన్ని పథకాలు ఏ దేశానికి రాలేదు. ఒక ఒలింపిక్ క్రీడల్లో భారీగా మెడల్స్ అందుకున్న రికార్డు ఇప్పటికీ అమెరికాదే. 4, 10 పాల్గొన్నాడు, రికార్డు సృష్టించాడు. ఇతనే కెనడాకు చెందిన ఇయన్ మిల్లర్. ఇతను ప్రతి ఆటగాడికి ఆదర్శం అని చెప్పుకోవచ్చు. పథకం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా 40 ప్రయత్నించాడు మిల్లర్. చివరికి అనుకున్నది సాధించాడు. ఇది ఒక ఘనమైన రికార్డే. మిల్లర్ 1972 నుంచి 2012 వరకు వరుసగా 10 ఒలింపిక్ పోటీల్లో ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో పాల్గొన్నాడు. 2008 రజతం దక్కించుకున్నాడు. 2016 తన గుర్రానికి దెబ్బ తగలడం వల్ల పాల్గొనలేకపోయాడట. ఎక్కువసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్న ఒలింపియన్గా రికార్డు అతడిదే. 5, పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించవచ్చని మనం ఈ 72 ఒలింపియన్ని చూసి నేర్చుకోవచ్చు. అతనే ఆస్కార్ స్వాన్. ఇతను ఒలింపిక్స్లో పాల్గొన్న అతిపెద్ద వయస్కుడు. 72 వయసులో అతను ఒలింపిక్స్ ఆడి పథకం గెలవడం విశేషం. స్వీడన్కు చెందిన ఈ అథ్లెట్ 1908, 1912, 1920 ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో పాల్గొని మొత్తం 6 పథకాలు సాధించాడు. అందులో 3 బంగారు పథకాలు. 1920 ఒలింపిక్ క్రీడల్లో 72 వయసులో పథకం సాధించి ఆస్కార్ ఓల్డెస్ట్ ఒలింపిక్ మెడలిస్ట్గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు అదే రికార్డు. 6, టేబుల్ టెన్నిస్లో 60 పథకాలు సాధించిన దేశం చైనా. సియోల్ వేదికగా 1988 జరిగిన ఒలింపిక్స్లో మొదటిసారిగా టేబుల్ టెన్నిస్ ఆటని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఆటలో అత్యధికంగా మెడల్స్ సాధించిన రికార్డు చైనాకే ఉంది. టేబుల్ టెన్నిస్లో మొత్తం 60 పథకాలు సొంతం చేసుకుంది చైనా. అందులో 32 స్వర్ణాలు, 20 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. మరే దేశం ఈ ఆటలో దీనికి దరిదాపుల్లో లేదు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మిస్టరీస్ ఆఫ్ జీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే ట్యూన్.